ఇదే మీ ఆఖరి జన్మ హండ్రెడ్ పర్సెంట్ ఇది నా ఆఖరి జన్మ మీది కూడా ఆఖరి జన్మ చేసుకోవచ్చు ఎలా క్వశ్చన్ కర్మలు చేయకపోతే ఆఖరి జన్మ బాకీ ఉన్నవన్నీ తీర్చేసుకుంటే బాకీ ఉండరు ఆ మనస్సుని సచిత్ ఆనంద స్వరూపంతో లింక్ చేయండి యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్ మీ ప్యూరిటీ యు ఆర్ ద గాడ్ అంతేగాని వేరేవన్నీ పెట్టుకుంటే మీరు గోడ ఎలా అవుతారు మీకు థాట్స్ ఉండకూడదు అలవాట్లు మంచి చేసుకోవాలి రుణగ్రస్తులు కావద్దు ఎవరికి బాకీలు ఉండకూడదు కర్మ అనేటువంటిది సత్కర్మలు మాత్రమే చెయ్యాలి చెయ్యాలి కర్మ పూజించడం తప్పు కాదు సత్కర్మ దుష్కర్మ అనే భేదాన్ని ఎవరు పెట్టారు అంటే మనం తీసుకోవడమే దానివల్ల చెడు జరుగుతోంది కదా ఇప్పుడు నేను ఒక మనిషి దగ్గర ఒక వస్తువు ఉంది తినే ఆహారమే ఉంది మీరు ఆకలేసింది మీకు వాడికి కాదు వాడు తింటున్నాడు ఆ లాక్కుంటారు పాపం వాడి నోటి దగ్గర తీసుకోవడం తప్పు కదా అంటే వీడు ఆకలి తీరడం అనేది అది అది వేరు అంటే ఎవరున్నారు మనం గుళ్ళోకి వెళ్ళి అడుక్కోండి ఇంకెవరినో అడుక్కోండి ఎక్కడైనా తీసుకోండి సంపాదించండి వండుకోండి తప్పు లేదు ఒకరు తినే ఆహారాన్ని మనం లాక్కోవడం అది ఎవరు మెచ్చుకుంటారండి డబ్బు తర్వాత ఆహారాలు అన్నీ లాక్కునేది ఏదైనా పాపమే నువ్వు సంపాదించుకో నువ్వు తిను నీ ఎవ్వరు ఎవరిది లాక్కోకూడదండి అప్పుడు పాపం వస్తుంది అలాగే ఒకరి మనుషులు బాధ పెట్టేటువంటిది ఒక మనుషులు నొప్పించేటువంటి క్రియ చేష్ట కూడా పాపమే నేనేదో ఒకరిని దెబ్బానకుంటే వాడు ఏడుస్తాడుగా వాడికి ఏదో తప్పు చేస్తేనే దెబ్బసాను అంటావు అనుకో వాడికి చెప్పు నాన్న ఇది తప్పు ఒకటికి సార్లు చెప్తే వాడు వింటాడేమో వాడు వినకపోతే దండం దశగుణం భవి తర్వాత ముందరే కొట్టకూడదు కదా మంచిగా మీరు తీసుకొని చేసే పనులు వేరు దుష్కర్మలు ఒకరికి అన్యాయం జరగడం ఒకరికి ప్రాణాలు పోవడం ఒకరికి సీరియస్గా అవ్వడం వస్తువులు ఇవన్నీ రకరకాలవన్నీ కూడా ఇబ్బంది అది మీరు అన్నట్టు దుష్కర్మలు అవి చేయడం ఆ థాట్ రాదు ఇప్పుడు ఈ ధ్యానం చేస్తే అవన్నీ పోతాయి ఈ ధ్యానం ప్రక్రియ ఏంటంటే ఊళ్ళల్లో గడ్డివాములు ఉంటాయి ఎండుగడ్డివాములు పచ్చిమి వేరు అది వేరు అప్పుడు ఏం చేస్తారు మీరు బాగా ఎండిపోయిన తర్వాత లారీల మీద తరలిస్తూ ఉంటారు ఒక చోట నుంచి ఒక చోటకి లేదా గడ్డివాము దగ్గరే పెద్దది ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక చిన్న అగ్గి పెట్టే తీసుకుని ఒక చిన్న రవ్వ తగిలించండి మొత్తం గడ్డివాము కాలిపోతుంది అవునా కదా అలాగే మీరు చేసిన కర్మలు దుష్కర్మలకి పశ్చాత్తాపం అనేటువంటి థాట్ పశ్చాత్తాపం ఈ పని నేను చేసిన తప్పు తెలుసుకున్నాం మళ్ళీ జీవితంలో మనం చేయకూడదు ఎలాగైతే గడ్డివాముని మనం కాల్చేస్తాము అలాగే మన జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ప్రసాదితమైనటువంటి జ్ఞానంతో ధ్యానం చేసిన వాళ్ళ దృష్ట్యా అవి మనం ఈ ప్రయత్నం చేస్తే చేసిన పాపాలకి పనిష్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అనుకోంగానే అందరూ ఇలాగ వారిని చంపేసి నేను పశ్చాత్తాప పశ్చాత్తాపడ్డాంటే కుదరదు పశ్చాత్తాపం నిజ పశ్చాత్తాపం వేరే ఉంటుంది జన్మలో ఆ పొరపాట్లు చేయడానికి అలాంటప్పుడు అది మంచి జరుగుతుంది అంటే ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడం అంటే ఒకరిది డబ్బు ఆకున్నాం ఒకరిని ఏదో ఇబ్బంది పెట్టాం ఆ ఇబ్బంది మళ్ళీ వాడికి పెట్టకూడదు వాడికి కాదు ఏ జీవికి పెట్టకూడదు అప్పుడే కదా మరి మంచి ప్రయత్నం వస్తుంది సమాజానికి మంచి ఇవ్వాలండి ప్రేమను పంచాలి ప్రేమని ఉంచాలి హృదయంలో అది విశేషంగా అది మహావృక్షమై పుష్పాలుగా కాయలుగా ఫలాలుగా మనం ఈ ప్రపంచానికి అందించాలి అందరూ ధన్యులు కావాలి అందరికీ శక్తి మంతులు కావాలి మా ప్రయత్నం ఏంటంటే సర్వే జనా ఓకే శక్తి మయం కూడా కావాలి కదా సుఖని ఎలా సుఖం ఎలా వస్తుంది ఏది చేస్తే వాడికి ఉపయోగం అవి చేస్తే కానీ సుఖం రాదు ఇంట్లో వాళ్ళు బాగుపడరు ఇప్పుడు దైనందిక జీవితంలో ఒకటే వారే పిల్లలు బాగుండాలి స్నేహితులు బాగుండాలి బంధువర్గం బాగుండాలి మనం వెళ్తే ఆఫీసులు బాగుండాలి మరి ఆఫీస్ మూసేస్తే మనం ఉద్యోగం చేయలేం కదా అందరూ బాగుండాలి అందుకే చర్యలు ఎలా ఉండాలంటే ప్రతి వాళ్ళు కూడాను మంచి చేసే థాట్తో కనుక ఉంటే ప్రపంచం అంతా ఆనందమయం అయిపోతుంది భగవత్మయం అయిపోతుంది శక్తి మయం అయిపోతుంది మనమంతా శక్తి స్వరూపులం అయిపోతాం అంటే మీరు నిర్విరామంగా ఎన్ని రోజులు సాధన చేశారు గురు నేను ఒకసారి బద్రికాశ్రమంలో అక్కడ దరిదాపు ఒక నైన్ మంత్స్ అలా నైన్ నైన్ అండ్ హాఫ్ మంత్స్ చేశాను అలాగే ఈ చార్ధామ్లోను గండకి నది దగ్గర రకరకాల ప్లేసెస్లో ఆ ప్లేస్ని బట్టి కూడా మీకు ఆ శక్తి ప్రజ్వలిస్తూ ఉంటుంది ఇప్పుడు కొన్ని చోట్ల తిరుపతి ఉంది అనుకోండి ఇప్పుడు ఇంతమంది తిరుపతికి వెళ్తున్నారు వస్తున్నారు ఏదో మొక్కుకుంటున్నారు ఓకే అంటే ఏదో శక్తి అట్రాక్షన్ ఉంది కదా నేను ఆ తిరుపతిలో కూడా ఆ టైంలో అదృష్టం బాగుండి ఒక ఇరవై నుంచి అరగంట ఆ స్వామి ముందు ఉండడానికి అవకాశం చిక్కింది ఈ ఆత్మ దర్శనం అంటే ఏంటంటే ఆత్మ అంటే దివ్య ప్రకాశం దివ్య తేజస్సు అదే ఆత్మ చిన్నగా పెద్దగా ఏనుగులో కూడా అదే ఆత్మ మానవుల్లో అదే ఆత్మ మీరు సైజు అవన్నీ నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా ఆత్మ అంటే ఓ ఇంత పెద్దగా ఉండదు మనం నడవడానికి ఎంత ఇంత సరిపోతుంది అంటే మీరు ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరు ఒకరు చెప్పారు వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు ఏదైతే వాళ్ళకి అర్థమైందో అదే చెప్పగలుగుతారు ఏ మానవుడైనా థాట్స్ ఆర్ డిఫరెంట్ మీ థాట్స్ వేరు నా థాట్స్ వేరు స్కూల్ అన్నీ వేరు నాకు అర్థమైంది మీకు అర్థమైంది ఒకవేళ కుదిరినప్పుడు ట్యూన్ అవుతాం అదే అంటే మీరు ఇంతమంది దగ్గరికి వెళ్ళారు అందరు దర్శనం ఒక్కొక్కటి ఒక్కో రకం చెప్పారు చెప్పారు కానీ మీరు తెలుసు నేను దివ్య దర్శనాన్ని పొందాను ఆ దివ్య తేజస్సును అనుభవించాను ఎప్పుడు సర్వకాల సర్వావస్ ఎందు కూడా నేను చూడగలుగుతాను ఆస్వాదించగలుగుతాను స్వీకరించగలుగుతాను అలా ఒక సెకండ్లో అలా వెళ్ళిపోతాను అలా దర్శనాలు అయిపోతాయి అంటే ఏమిటిది యు ఆర్ కనెక్టింగ్ బాడీలో ఉండే ఆత్మ దివ్య తేజస్సుకి విశ్వ తేజస్సుకి కనెక్ట్ అయిపోతుంది ఈ తేజస్సుకి మూల కేంద్రం ఎక్కడుంది అనేది మొత్తం అంతటా ఉందండి ఒక చోట అంటూ లేదండి సర్వవ్యాప్తి అన్నాను మీలో నాలో ఇగో ఇక్కడ కూడా ఉందండి మీరు గుర్తించాలి అంటే ఈ యొక్క సాధన చేసినప్పుడు మీకు అది కనపడుతుందిగా ఇప్పుడు ఈ లోకి వచ్చాం ఈ లో ఇద్దరు ముగ్గురు ఒకరో ఉన్నారని చూస్తే కనపడుతుంది కళ్ళు ఈ కళ్ళల్లో గొప్పతనం ఏంటంటే కెమెరా భగవంతుడు ఇచ్చిన ఈ చక్షువులు దివ్య చక్షువులు చూడడంతోనే మైండ్లో ప్రింట్ అయిపోయి మెమరీలోకి వెళ్ళిపోతాయి ఎంత గొప్ప విషయం అంటే పదేళ్లది గుర్తుంటుంది భగవంతుడిచ్చే వరం ఏంటో తెలుసా గుర్తు ఉంది మరపు అనేటువంటిది కూడా ఉంది మర్చిపోవడం అంటే పూర్వజన్మలు అవి ఇవి రకరకాలుగా ఒక నలభై ఏళ్ళవి కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం అవి ఏదన్నా సంతోషమైతే గుర్తుంచుకోవడం ఆనందం సంతోషం కానివి కొన్ని జరుగుతాయి అప్పుడు ఏమవుతుందంటే బాధ వస్తుంది ఖేదం వస్తుంది అప్పుడు మనం బాధపడతాం కదా అందుకని ఏంటంటే భగవంతుడు ఏం చేశాడు దాన్ని ఇంకా మనకు అర్థం అవడం కోసం మరణంలో పెట్టేశాడు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు ఓ పది రోజులు ఇరవై రోజులు ఏడుస్తాం సహజం భార్య పిల్లలు అందరూ ఆ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఏడుపు తగ్గుతుంది గుర్తు కూడా తగ్గుతుంది అప్పుడు ఇరవై నాలుగు గంటలు గుర్తు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు గుర్తు రావడం ఎవరన్నా వాళ్ళ మనమంతా కలిసి తెలిసిన వాళ్ళు తిరిగినప్పుడు కలిసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అరే గుర్తు చేసుకుంటాం కానీ ఇంకా అది పోదు పోతుంది పోయిన పదకొండు రోజుల్లో ఉండే ఆ బరువు దుఃఖం పోతుంది ఆ మర్చిపోవడం అంటే ఏమిటి సంవత్సరీకరంగా చేస్తాం అన్నీ చేస్తాం అయినా ఒక రోజే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై నాలుగు రోజులు మనం పట్టించుకోం ఇంట్లో ఫోటోలు ఉంటాయి ఆ టైంలోనే తీస్తాం దానికి ఏం కావాలో కార్యక్రమాలు చేస్తాం